నేను సైతం విశ్వవీణపు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. మహాకవి శ్రీశ్రీ జయభేరి. వయసుడికిపోయి చిక్కిశల్యమైన ఒక అంధురాలు కోనేటి మెట్లపై కూర్చొని బిచ్చమెత్తుకుంటోంది. అటుగా వెళ్తున్న బ్రాహ్మణుడొకడు దయతలిచి, ఇదిగో అరటిపండు అంటూ ఒక అరటిపండును ఆమె ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంధురాలు దాన్ని అందుకోకపోతే అది జారి క్రింద మెట్లపై పడిపోయింది. చేతిదాకా వచ్చిన తిండి నోటిదాకా రాకపోయేసరికి అంధురాలు ఆందోళన చెంది శరీరాన్ని మరింత వంచి పటుత్వం లేని చేతులతో తడుముకుంటూ వెతుకుతోంది. మంత్రజపం చేసుకుంటూ వెళుతున్న పిల్లవాడొకడు ఆ దీనావస్థను చూశాడు. శిలలా బిగుసుకుపోయి చూస్తున్నాడు కానీ సాయం చేయాలన్న ఆలోచన కలగలేదు. దూరం నుంచి తతంగాన్నంతా కాసేపు గమనించిన తత్వాలు పాడుకునే వృద్ధుడొకడు పైకి లేచి అరటి పండును అంధురాలికి అందచేశాడు. వెళ్ళిపోతున్న పిల్లవాణ్ణి ఆపి కళ్ల ముందే అవస్థ పడుతున్న అంధురాలికి సాయం చెయ్యలేదేమని ప్రశ్నించాడు. భగవంతుడు మనకిచ్చిన రెండు చేతులలో ఒకటి మనకి, ఇంకొకటి పొరుగువాడి చేయూతకి అని బోధించాడు. ఇది ఉపోద్ఘాతం. పచ్చని తివాచి పరిచినట్టున్న ఓ అచ్చమైన పల్లెటూళ్ళలోకి ఎక్కడినుంచో ఒక తెల్లటి అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. కారులోంచి ఎంపీ గారి వ్యక్తిగత సహాయకుడు హడావుడిగా కిందకు దిగి చెట్టు కింద కూర్చున్న ఓ వ్యక్తిని, ఏమయ్యా ఇట్రావయ్యా అంటూ పిలిచాడు. ఆ వ్యక్తి పరుగులాంటి నడకతో వచ్చి నమస్కరించి వినయంగా చేతులు కట్టుకున్నాడు. ఏ ఊరిది? రామాపురం అండి. అవును, ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? ఫోన్ చేయాలి. కారులో ఎంపీ గారు ఉన్నారు. ఆ వ్యక్తి కారు వైపు వినయంగా వంగి నమస్కరించి, ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదండి అన్నాడు. పోనీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? 25 మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషనే లేదండి. ఏమిటి, పోలీస్ స్టేషనే లేదా? అయితే ఇది బాగా వెనుకబడిన ప్రాంతంలో ఉందే. కాదండి కాదండి, ఈ ఊళ్ళో ఏదైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ స్టేషన్లు కావాలి. అలాంటివన్నీ ఇక్కడ జరగవండి. అప్పటిదాకా వింటున్న ఎంపీ గారు విస్మయాన్ని ఆపుకోలేక కారులోంచి కిందకు దిగి పల్లెటూరు వ్యక్తిని దగ్గరకు పిలిచారు. ఈ ఊర్లో నేరాలే జరగవా? జరగవండి అయ్యా. ఇంతలో ఎంపీ గారి మరో సహాయకుడు కలగజేసుకుని, పోనీ టౌన్కి వెళ్ళి ఫోన్ చేసుకుందాం అని సలహా ఇచ్చాడు. ఎంపీ గారికి అది రుచించలేదు. నువ్వు ఉండవయ్యా, ఈ ఊరు వరుస చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇదే కాదండి, ఇట్లాంటి చిత్రాలు చాలా ఉన్నాయి మా ఊర్లో. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే పక్కన కలకలం రేగింది. మద్యం సీసాలో ఎంపీ గారి సహాయకుడు తెచ్చుకున్న మంచినీళ్లను మద్యంగా భావించిన జనం ఆ సీసాని ఒడిచిపట్టుకుని ఊళ్ళో మద్యం తాగడానికి వీల్లేదని, ఎవరినీ తాగనీయమని భీష్మించారు. మద్యం కాదు నీళ్లేనని రుజువు చేశాక పంతం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంపీ గారు ఊరి వాళ్లతో కలిసి నడుస్తూ, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట, ఎవరూ నేరాలే చేయరట, ఎవరూ తాగరట, ఎవ్వరినీ తాగించరట, అయితే పార్టీ బాగానే పనిచేస్తోందనమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ బాగా స్ట్రాంగ్గా ఉందయ్యా? కాంగ్రెస్సా అని అడిగాడు. కాదండి. తెలుగుదేశమా? కాదండి. జనతానా? కాదండి. ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంటా? అవునండి, అందరూ చిన్నబాబు పార్టీయేనండి. ఎవరయ్యా చిన్నబాబు? శిథిలావస్థలో ఉన్న ఆలయ గోపురంపై పిచ్చి మొక్కలు పీకేస్తున్న ఒక వ్యక్తిని చూపించి, ఆరేనండి చిన్నబాబు గారు అన్నాడు ఊరతను. దేవుడు కన్నా ఎత్తులో నిలబడ్డాడే, ఆశ్చర్యపోయారు ఎంపీ గారు. మా ఊరికి ఆయనే దేవుడండి. సమాజమే దేవాలయం అనుకుంటే అందులోని రుగ్మతలను ఏర్పారేసేవాడు దేవుడే. ఇది ప్రారంభం. సినిమాలో రెండు రకాలు, మనస్సుకు హత్తుకునేవి, మదిని మెలిపెట్టేవి. రుద్రవీణ మొదటి కోవకు చెందిన సినిమా. చిరంజీవి, బాలచందర్, ఇళయరాజ, గణేష్ పాత్రో, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి హేమాహేమీల కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ. మహారాష్ట్రలో రాలేగావ్ సిద్ధి అనే గ్రామాన్ని సంస్కరించిన అన్నా హజారేని, ఆంధ్రప్రదేశ్లో ఒక ఐ.ఏ.యస్ ఆఫీసర్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని అల్లుకున్న కథ. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడైన బిళహరి గణపత్ శాస్త్రి తనయుడుగా జన్మించి ఓవైపు సాంప్రదాయ రీతులలో సంగీతాన్ని అభ్యసిస్తూ, మరోవైపు సమాజంలోని అపసవ్య ధోరణులకు ఆవేదన చెందుతూ అటు తండ్రిని ధిక్కరించలేక ఇటు అంతఃకల్లోలాన్ని అణుచుకోలేక సతమతమవుతూ
చివరికి తెగించి తిరుగుబాటు చేసి నవ సమాజ నిర్మాణం వైపు అడుగులేసి సామాజిక చైతన్యం తీసుకొచ్చిన యువకుడి చరిత్రే రుద్రవీణ. ఉదాత్తమైన కథకు ఊపిరిపోయాలంటే అందుకు తగ్గ నటీనటులు కుదరాలి. అటువంటి వాళ్ళందరూ ఈ చిత్రానికి సరిగ్గా అమరిపోయి 10 కాలాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. సాంప్రదాయాన్ని సంగీతాన్ని 2 కళ్ళుగా భావించే తండ్రిగా జమిని గణేశన్, సంఘంలో మార్పు కోసం నిత్యం రగిలిపోయే నిప్పు కడిక లాంటి యువకుడిగా చిరంజీవి పోటీపడి నటించారు. వీరిద్దరి కలయికలో వచ్చే సన్నివేశాల్లో సంభాషణలు భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. చిరంజీవి స్వతహాగా చక్కని నటుడు, బాలచందర్ లాంటి మేటి దర్శకుల చేతిలో పడితే ఇక చెప్పేదేముంది. సంగీత సాధన చేస్తూ వీనురాలి ఆకలి కేకలు విని ఏకాగ్రత చెదిరే సన్నివేశాల్లో అలాగా జనానికి ఆటపాటలు కావాలి నాన్న అని వాదిస్తున్నప్పుడు మానవ సేవ ద్రోహమా అని తండ్రిని ధిక్కరించి కచేరీలో పాడినప్పుడు, ఎలక్ట్రీషియన్ చావుకు కారణమైనప్పుడు, నేను మీ కొడుకును మాత్రమే కాదు మీ శిష్యుణ్ణి పెద్ద అభిమానిని కూడా, ఇంతగా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలహరి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంజరంలో బందీ కావటమే నాకు నచ్చలేదు, అదే నన్ను బాధిస్తోందని బాధపడినప్పుడు, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఊరి బాగు కోసం వివాహాన్ని రద్దు చేసుకునే సన్నివేశాల్లో సూర్యనారాయణ శాస్త్రి కనిపిస్తాడు కానీ చిరంజీవి కనిపించడు. శోభన కళ్లతోనే నటించిన సన్నివేశాలు 2 అంటరానిదానివి కదూ అని ప్రశ్నించినప్పుడు ఒకసారి, వివాహాన్ని త్యజించబోతూ వరుడైన కథానాయకుడు తన అభిప్రాయం కోరినప్పుడు మరోసారి, కళ్లతోనే అద్భుతమైన భావాలను పలికించి శభాష్ అనిపించుకుంది. బాలచందర్ దర్శకత్వ ప్రతిభ గురించి చెప్పాలంటే మరో పాట వ్రాయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎవరి మాట విన్నావో రావో ఇందులేవో భళిభళి అన్న త్యాగరాజ కృతిని సందర్భానుసారంగా వాడుకున్నారు దర్శకుడు. ఎవరి సలహా విని నా వద్దకు రాకుండా ఉన్నావో, అసలు ఉన్నావో లేవో అంటూ త్యాగరాజు శ్రీరాముణ్ణి విమర్శిస్తూ అల్లిన కృతి ఇది. ఆ కృతిని తండ్రితో కలిసి సాధన చేస్తూ ఉంటే బిచ్చగత్త అన్నం కోసం అరుస్తూ ఉంటుంది. ఏకాగ్రత కోల్పోయిన సూర్యాన్ని తండ్రి కోప్పడి సంగీతం మీదే మనస్సు లగ్నం చేయమంటాడు. ఇక్కడ బిచ్చగత్త అన్నం కోసం ప్రార్థిస్తోంది. కథానాయకుడికి సమాజ సేవ చేయాలనే తపనుంది కానీ తండ్రి అడ్డుపడుతూ సలహాలిస్తున్నాడు. ఇలా త్యాగరాజ కృతిని అటు సంగీతానికి ఇటు సన్నివేశానికి తగ్గట్టుగా వాడుకోవడం దర్శకుడి ప్రతిభా పాటవాన్ని తేట తెల్లం చేస్తోంది. అలాగే ప్రమాదంలో గాయపడి చావు బ్రతుకుల్లో ఉన్న విద్యుత్ కార్మికుణ్ణి కథానాయకుడు కారులో కచేరీకి వెళుతూ చూసే సన్నివేశం నాకు గౌతమ బుద్ధుని కథను జ్ఞప్తికి తెచ్చింది. గణేష్ పాత్ర సంభాషణలు ఈ చిత్రానికి ఆయువు పట్టు. ప్రతి మాట శక్తివంతంగా ఉంది. కొన్ని సంభాషణలు ఇక్కడ పొందుపరిచాను. ఆకలి కేకలుని నాకట్టుకోవడానికి అవేమన్నా ఆలాపనలా ఆవృత్తాలా అపశృతులు? దీనుల వేదనని అపశృతులు అనకండి నాన్న. ముష్టిదాన్ని అరుపు నీకు మృష్టాన్న భోజనంలో ఉంటే సంగీతామృతం నీ జీహ్వకు సరిపడదు. గోదావరిలో గొట్టికాలు కలిస్తే అది సంగమం కాదురా సంకరమే. అమ్మనే అమ్ముకు తిరిగేవాడికి తగతులుండవు. అది అపచారం కాదురా వ్యభిచారం. నేను అమ్మను అమ్ముకునేవాణ్ణి కాదు నాన్న, అమ్మ అందరికీ అమ్మే అని నమ్మిన వాణ్ణి. మన గుమ్మంలోకి వచ్చి శుభవార్త చెప్పిన వారికి దారి ఖర్చులు ఇవ్వడం ఆనవాయితీ. ఆయన నోటికే చిల్లు పడిందనుకున్నాను, నోటికి చిల్లు పడింది. చిల్లు పడినవి చెల్లవండి. సీతారామ శాస్త్రి సృజించిన సిరివెన్నెలలో సాహితీ ప్రియులందరూ తేలి వివస్సులయ్యారు. బంగారానికి తావి అబ్బినట్టు ఇళయరాజ సంగీతం, కేజే జేసుదాస్, బాలు చిత్రల గాన మాధుర్యం తోడై ఈ చిత్రంలోని పాటలని అజరామరం చేశాయి. లలిత ప్రియ కమలం
విరిసినరే. ఈ పాటలన్నీ ఒకెత్తేతే మహాకవి శ్రీశ్రీ పదాలను ప్రేరణగా తీసుకుని వ్రాసిన చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాట మరొకెత్తు. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఎప్పుడూ విన్నా ఏదో తెలియని అనుభూతి. ఈ సినిమాని తమిళంలో పునర్నిర్మించారు సీత, కమల్ హాసన్ నాయికా నాయకులు. తమిళ శైలికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అన్నా చెల్లెళ్ల బాంధవ్యాన్ని బలోపేతం చేశారు. రండి రండి దయచేయండి, చెప్పాలని ఉంది పాటలు లేవు. కథానాయకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ నాయిక పరిచయం అవుతుంది. రుద్రవీణ జయాపజయాల మీద చర్చనవసరం. అప్పుడున్న సమస్యలు ఇప్పుడు ఉండవచ్చు. చాలామందిపై ఈ సినిమా చూపిన ప్రభావం చాలు కలకాలం నిలిచిపోవడానికి. అవార్డులు రివార్డులు అన్నీ తర్వాతే. మానవవాదానికి ముగింపు లేదు.